నెక్స్ట్ అసలు అంటే మీరు రావడం రావడమే జబర్దస్త్లో ఎంట్రీయా లేకపోతే లేదండి, రావడం రావడం ఏం జబర్దస్త్ ఎంట్రీ కాదు. సిటీకి వచ్చిన తర్వాత మేము ఇంకా ఎవరు తెలియదు కదన్న మనకి. అప్పుడు మాకు సైకిల్ ఉంటే ఆ సైకిల్ కూడా పోయింది, దొంగలు కొట్టేశారు, డబ్బులు తెచ్చుకుని డబ్బులు బస్సులో పోయినాయి. ఇంకా మాకు యాక్చువల్లీ మేము బతకాలంటే మేము రెంట్ కట్టే పరిస్థితుల్లో కూడా లేము. ఒక మహానుభావుడు మురళీ సార్ అని ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాను, అతను ఇల్లు ఇచ్చి నీకు డబ్బులు వచ్చినప్పుడు రెంట్ ఇవ్వండి అన్నాడు. అదే పాడుబడిపోయిన ఇల్లు, దాన్ని బాగు చేసుకొని మా అమ్మకు దోమలు కుట్టేసి వాళ్ళంతా ఎలర్జీ వచ్చేసి చాలా ఇబ్బందులు పడ్డాం. పాల ప్యాకెట్లు వేసానా, మేస్త్రి పని చేసామా, చాలా కష్టాలు పడ్డాం అండి. ఇంకా అవన్నీ కష్టం అంటే కష్టమే, ఇంకా అంతే, కష్టపడినోడికే కష్టం అని తెలుస్తుంది. సో ఆ ఎర్నింగ్ చేసుకుంటూ నా రోజు కూలి మీరు నమ్మరు 80 రూపాయలు రోజుకి, అంటే నెలకి కష్టపడి 1000 రూపాయలు సంపాదిస్తే గొప్ప విషయం అండి. 2005లో అండి, 2004 ఎండింగ్ అయిపోయింది, 2005లో 1000 రూపాయలు వస్తే ఎక్కువ మాకు. అలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ సంపాదించుకుంటూ ఏదో ఉన్నంతలో చూసుకుంటూ ఇంకా ఎప్పుడు ఇండస్ట్రీకి వెళ్తాను, ఎప్పుడు కార్గో ఉంటాను, ఎప్పుడు మా ఊళ్ళో ఏమో 10th క్లాస్ అయిపోతే నేను హీరో అవుతున్నా అని చెప్పి వచ్చేసాను. అంటే ఊళ్ళో అంటే అదే అనుకుంటా, ఇక్కడికి వచ్చా కదా అసలు మనం హీరో అవుతాం, ఆర్టిస్ట్ అవుతాం, ఏమవుతామని ఇప్పుడు వచ్చే తెలియదు. సో అసలు ఏంటనేది, అసలు పని చేస్తే 5 ఫ్లోర్లు సిమెంట్ బస్తాలు మోసేటప్పుడు ఏడ్చుకునేవాడిని అండి కూర్చొని. కాలేజ్ పిల్లలు అలా కాలేజ్కి వెళ్ళి వస్తుంటారు. నా 10th క్లాస్ అండి, నేను టాప్ 10లో మా స్కూల్లో, నా 7th ర్యాంకు, నా 438 గవర్నమెంట్ స్కూల్లో నాకు వచ్చిన స్కోరు. నేను ఏడ్చుకునేవాడిని, ఇంటర్కి వెళ్తుంటారు అందరు చదువుకుంటున్నారు, నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయిందని బాధపడేవాడిని చాలా. ఏదో జరిగి అద్భుతం జరగాలనుకునేవాడిని, కానీ ఏదో ఇంకా ఇట్లా కాదని చెప్పేసి ఈ సిమెంట్ పనులు ఇవి ఏమిటి ఇలాగే ఉంటాయని ఒక అతను హెల్ప్ చేస్తే నాకు తేజ అని చెప్పి జూనియర్ పోసాను. అతను రెస్టారెంట్లో వర్క్ చేయించాడండి. రెస్టారెంట్లో 1500 శాలరీ టిప్స్ ఉంటాయి, అది ఒక 2-3 నెలలు చేశాను. అంటే 1 ఇయర్ వర్క్లోనే ఉన్నామండి, ఇండస్ట్రీ సైడ్కి కూడా రాలేకపోయాము. 1 ఇయర్ 1.5 ఇయర్ రాలేకపోయాం. తర్వాత ఇంటర్ జాయిన్ అయ్యాను, అప్పుడు పార్ట్ టైం జాబ్ పెట్టుకున్నాను. ఇంటర్ చేస్తూ పార్ట్ టైం చేస్తూ సండే సినీ ఫీల్డ్కి ట్రై చేసేవాడిని, వచ్చి ఏదన్నా కలవడం. ఎడ్యుకేషన్ 10th ఆపేసారు? 10th ఆపలేదు, 1 ఇయర్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంటర్ జాయిన్ అయ్యాను. రెస్టారెంట్స్ పుణ్యమా అని చెప్పేసి కొద్దిగా డబ్బులు వస్తున్నాయి, పర్లేదు. అంటే అప్పుడు మా నాన్నకి శాలరీ 3000, నాకు 6000 వచ్చాయి, 2000 రెంట్ పోయి, 4000 మిగిలాయి. ఈ 4000తోటి మా అమ్మ అడ్జస్ట్మెంట్ చేసేది, మాకు రేషన్ బియ్యం అయి తెచ్చుకునేవాళ్ళము. సో అప్పుడు సినిమాల్లో చిన్న చిన్నగా ట్రై చేసుకుంటూ ఎవరున్నారు అని ఈ కృష్ణానగర్లని నడుచుకుంటూ తిరిగేవాడినండి. వచ్చి రోజంతా తిరిగేవాడిని నడుచుకుంటా. ఎంతమంది మోసం చేస్తారంటే ఇక్కడ అక్కడ అప్పులో సినీ ఫీల్డ్ ఉంటుంది, డౌన్లో నాశనం చేసేస్తుంటారు మనల్ని. ఈ కృష్ణానగర్, ఈ గణపతి కాంప్లెక్స్ ఇదంతా దయచేసి ఆర్టిస్ట్గా కొత్తగా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే వీళ్ళు ఎవరిని టచ్ కాకండి. మీరు ఎవర మీరు ఆర్టిస్ట్ అవ్వాలనుకొని వస్తే, ఆర్టిస్ట్ అవ్వాలనుకుని వస్తే కంపల్సరీ ఒక పెద్ద డైరెక్టర్నో పెద్ద వాళ్ళనే కలవండి తప్ప ఏ చిన్న వాళ్ళని కలవద్దు. నాకు ఆలు తెలిసి తెలిసి ఉంటే వాళ్ళు ఎవరు నమ్మొద్దు. వాళ్ళందరి చేతిలో నలిగిపోయానండి నేను. బాగా కట్ చేస్తే జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళానండి. బంగారు బాబు మేస్త్రి, మేస్త్రి ఇది మన దాసనారాయణరావు గారి మూవీ, బంగారు బాబు జగపతి బాబు గారిది. ఇలాంటి కొన్ని మూవీస్కి జూనియర్ గుంపుగా వెళ్ళేవాడిని, ఎవరైనా పరిచయం అవుతారని. అది వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత చాలా ట్రై చేశాను. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసి, శాటిలైట్ మూవీస్ వచ్చినప్పుడు వాటిలో చేశాను. ఒక 5-6 పిక్చర్స్ చేశాను. నాకు వచ్చింది ఆడిషన్లో, నేను ఫస్ట్ సెలెక్ట్ అయ్యి ఒక పెద్ద మూవీ చేశానంటే టీ ప్రభాకర్ గారు, మన బతుకమ్మ చేశారు కదా కిష్కింధకండ, సూపర్ స్టార్ కృష్ణ గారితో చేశారు. అతను ఆడిషన్లో సెలెక్ట్ చేసి తన తమ్ముడు కొడుకుని హీరోగా పెట్టే శ్రవణ్, అబ్బాయి బాగా చేస్తాడు. ఆ అబ్బాయిని పెట్టి ఒక కాలేజ్ స్టోరీ అని ఒక సినిమా చేశాడండి. ఒక కాలేజ్ స్టోరీ, మోనల్ గజ్జర్ హీరోయిన్, సుడిగాడు అల్లరి నరేష్ గారితో చేసింది. అతను హీరోయిన్, తన ఫస్ట్ పిక్చర్ అది. అందులో నేను వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ చేశానండి. ఆ తర్వాత జబర్దస్త్, ఇంకా చిన్న చిన్న స్టెప్ వేసుకుంటూ వచ్చాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆర్టీవీ, లైక్, షేర్ అండ్ కమెంట్. ఆర్టీవీ తెలుగు. మన ఆర్టీవీ ఛానల్ ఆన్ యూట్యూబ్, అండ్ ఫర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్రెస్ ద బెల్ ఐకన్.